ఆంధ్ర వైద్య కళాశాల ప్రాంగణం ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటోంది. గోడలపై దర్శనమిస్తున్న వర్ణ చిత్రాలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఆహ్లాదకరంగా మార్చాయి. విద్యార్థుల ఆలోచనలే కొత్త కోణానికి దర్పణంగా నిలిచాయి. చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రాంగణంలోనిది. వందేళ్ల చరిత్రకు దగ్గరవుతున్న ఈ కళాశాలలో విద్యను అభ్యసించడం అదృష్టంగా భావిస్తారు. అధ్యాపకులు విద్యార్థుల కళను నెరవేర్చేందుకు తమవంతు సహకారం అందిస్తారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా వారిలోని కళను వెలికితీసేందుకు ఈ ఏడాది చిత్రకళలో పోటీలు నిర్వహించారు. వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చొరవతో తమ ఆలోచనలకు పదును పెట్టిన విద్యార్థులు గోడలపై సందేశాత్మక చిత్రాలు వేశారు. బాలికల విద్య, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలను ప్రతిబింబించే చిత్రాలను గీశారు. మంచి పని చేద్దామని ఫస్ట్ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఒక ఐడియా ఇచ్చారు. ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మేము అనుకున్నాము. ఒక్కొక్క పిక్చర్లో మేము అన్ని అంటే ఉమెన్ ఏ ఫీల్డ్లోనూ తక్కువ కాదు, అన్నిట్లో ముందున్నారు అని ఇలా వాల్ పెయింటింగ్ ద్వారా చూపించాము. స్వచ్ఛ భారత్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నేచర్ని మేము థీమ్స్గా ఎన్నుకున్నాము. వాటిని గోడల మీద డిపిక్ట్ చేయడానికి మా స్టూడెంట్స్ అందరూ చాలా ఎంతూజియాజం చూపించారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక వారం రోజులు అందరూ చాలా కష్టపడి చాలా ఎగ్జైట్మెంట్తో ఈ వాల్స్ అన్నిటిని పెయింట్ చేశారు. మనం జీవీఎంసీస్ చూస్తూనే ఉన్నాము వాల్ పెయింటింగ్స్ సేమ్ అదే టైప్, కాకపోతే థీమ్ మాత్రం విమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు నేచర్ గురించి అండ్ విమెన్ రోల్ ఇన్ ద వరల్డ్ వాటి గురించి థీమ్స్ చేస్తున్నాము. అండ్ మేమంతా కలిసి ఒక బ్యాచ్ 5 మెంబర్స్గా ఫామ్ అయ్యి వాల్ పెయింటింగ్ వేయడం అనేది జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ అవర్ రీడింగ్ స్కిల్స్ మాలో కూడా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నాయని మేము ప్రదర్శిస్తూ వాల్ పెయింటింగ్స్ చేశాము. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అధ్యాపకులు తెలిపారు. పెయింటింగ్స్ కేవలం అందం కోసమే కాకుండాను ఒక ఆలోచనతో ఈ పెయింటింగ్స్ అన్ని చేయడం జరిగింది. డిఫరెంట్ బ్యాచెస్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క భాగాన్ని తీసుకుని ఇక్కడ ఆ పెయింటింగ్స్ వేయటం జరిగింది. ఇది ఒక కొత్త ఆలోచనకి నాంది కింద నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం అందాన్ని పెంపొందించడమే కాదు, వాళ్ళలో ఒక సృజనాత్మకత, వాళ్ళలో ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యతలను కూడా తెలియజేస్తుంది అనేది నా అభిప్రాయం. విద్యార్థుల చేతి నుంచి జాలువారిన చిత్రాలతో వైద్య కళాశాల ప్రాంగణం మునుపటి కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుందని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.